హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్ వీడియో అయితే మీలో చాలా మందికి నచ్చింది కదా, చాలా మంచి కమెంట్స్ కూడా వచ్చాయి. సో మీరు టైం తీసుకుని మరి నా వీడియోకి కమెంట్స్ కానీ లైక్స్ కానీ చేస్తున్నందుకైతే మాత్రం చాలా హ్యాపీ. అండ్ ఇంకా ఈ రోజు వీడియో అయితే మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటారు కదా, ఒక వీకెండ్ బ్లాగ్ అనమాట. సో వీకెండ్ వస్తే అసలు ఎలా ఉంటుంది, మేము ఎలా చేస్తాము, అదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మోస్ట్లీ షాపింగ్ ఉంటుంది అండ్ లాట్స్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది, సో ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ అలానే కొంచెం క్లీనింగ్ కూడా ఉంటుంది, సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము అంటే అకాడమీ అని చెప్పి ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ స్టోర్కి వచ్చాము అనమాట. మెయిన్గా అంటే అంతకుముందు సతీష్కి షూస్ కూడా ఇక్కడికే వచ్చాము ఒకసారి, మీలో ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ. సో మెయిన్ అట్లా ఫుట్వేర్ ఉంటుంది అండ్ లేకపోతే అవుట్డోర్కి కావాల్సినవి ఉంటాయి కదా, గ్రిల్ కానీ ఇంకా అట్లాంటి ఆ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటుంది, లేకపోతే ఇట్లా జిమ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ టైం సతీష్కి షూస్ తీసుకోవటానికి వచ్చినప్పుడే నేను చూశాను, అప్పుడు థ్రెడ్మిల్ అవి కొంచెం రీజనబుల్ ప్రైసెస్ ఉండే. సో అండ్ కలెక్షన్ కూడా చాలా పెట్టాడు అనమాట. మేబీ అప్పుడు వేరే బ్రాంచ్కి వెళ్ళామేమో, బట్ ఇందులో అయితే మాత్రం ఇప్పుడు ఈసారి అయితే మాత్రం కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ అప్పుడైతే మాత్రం చాలా కలెక్షన్ ఉండే. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ నా లాస్ట్ వీడియో కాక దానికన్నా ముందు వీడియో అనుకుంటా హంచ్ హెయిర్ కటింగ్ వీడియో ఉంది కదా, సో అందులో మేము ఇద్దరం కార్లో వెళ్తా, నేను సతీష్ మాట్లాడుకుంటా ఉంటాం కూడా. మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ నేనేమో థ్రెడ్మిల్ కావాలి అని చెప్పి సతీష్ ఏమో వద్దని చెప్పన్నమాట. సో ఫైనల్లీ ఒక 1 వీక్ అంతా కష్టపడి ఇంకా నాకు గుర్తొచ్చినప్పుడల్లా థ్రెడ్మిల్ అని అడిగితే ఫైనల్లీ ఒప్పించాను అనమాట. ఒప్పుకున్నాడు. ఇంకా ఒప్పుకున్నాక అస్సలు లేట్ చేయకూడదు కదా, మళ్ళీ ఎక్కడ డెసిషన్ మార్చుకుంటాడో అని చెప్పి సాటర్డే రాగానే ఎర్లీ మార్నింగ్ స్టోర్ కరెక్ట్గా 9కి 10కి ఓపెన్ చేస్తారు కదా, ఇంక వెంటనే దీనికే తీసుకొచ్చేసాను. నేనేమో హోమ్ జిమ్ చేసుకుందాం అంటాను, సతీష్ ఏమో లేదు ఎందుకు అంటే తనకు బయటకు వెళ్ళి అదే ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్లో ఏం చేస్తాం అట్లా తనకి అదే ఉంటుంది. బట్ హన్స్ వచ్చాకైతే మాత్రం అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు, ఇద్దరికి కూడా కుదరట్లేదండి. ఒకళ్ళు వెళ్ళిపోయినా కూడా అంటే పాపం సతీష్ తను వెళ్ళాలని ట్రై చేస్తాడు, బట్ నాకు బోరింగ్గా ఉంటుంది, దొరికే టైమే చాలా తక్కువ, ఆ టైంలో మళ్ళీ సతీష్ వెళ్ళిపోతాడు అంటే బయటకు వెళ్ళిపోతాడు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను కూడా అప్పుడప్పుడు రీజన్ అనమాట తను స్కిప్ చేయడానికి అయితే మాత్రం. సో అందుకని చెప్పి కొన్ని బేసిక్ ఎక్విప్మెంట్ అన్న ఇంట్లో పెట్టుకోవాలంటాను. సో అదే జరుగుతూ ఉంది, కొన్ని చేరుస్తూ ఉన్నాను. ఫైనల్లీ 1 డే మంచిగా అన్నీ కూడా సెటప్ చేస్తానని అనుకుంటున్నాను. సో అక్కడ చూశాను కదా, అకాడమీలో చూశాను కదా, అక్కడ నుంచి వస్తేనే మాకు కాస్కో ఉంటుంది దారిలోనే. సో కాస్కోలో కూడా ఉందనమాట ఒక థ్రెడ్మిల్, అక్కడ కూడా ఒకసారి చూద్దాము ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకుందాం అని చెప్పి మళ్ళీ కాస్కోకి వచ్చాము. సో రాగానే ఇంకా హంష అయితే మాత్రం తనకు కావాల్సినవన్నీ చూసుకున్నాడు అనమాట. ఇక్కడ ఐ థింక్ పియానో అనుకుంటా అది ఉంటే దాన్ని మంచిగా వాడేస్తున్నాడు. విన్నారా ఆ అద్భుతమైన మ్యూజిక్ ని? అక్కడ పాప వాళ్ళ చెవులన్నీ పోయే ఉంటాయి. ఫస్ట్ అయితే కూర్చొని మంచి మంచి ఫోజులు ఇచ్చాడు అనమాట, అవన్నీ చూసి తీసుకుందాం అంటే ఇప్పుడే కాకపోయినా కొన్ని రోజులకైనా తీసుకుందాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా అనిపించింది. బట్ తర్వాత నా చెవుల మీద జాలేసింది అనమాట నాకు, ఎందుకులే అనవసరంగా లేని పొంది తెచ్చిపెట్టుకోవటం అని చెప్పి వద్దులే అని డిసైడ్ అయ్యాను. అండ్ ఇంకా ఇక్కడైతే చూసారా, మేము కాస్కోకి వచ్చేది ఒక అందుకు ఒక పని మీద, బట్ చేసేవి వేరే అనమాట. హంచేమో తనకు కావాల్సిన తను చేసుకుంటున్నాడు, నేనేమో నాకు కావాల్సిన చెట్లు అట్లాంటివన్నీ చూసి పెట్టుకుంటున్నాను అనమాట. ఏదో మనీ ట్రీ అని ఉండే, నాకైతే ప్రైస్ కొంచెం రీజనబుల్ అనిపించే, ఐ థింక్ $25 ఏమో ఉండే, బట్ అది వేరే అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం పర్లేదు అనిపించి ఇంకా అదైతే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ కొన్ని మిల్క్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడు నేనే వెళ్తాను,
దాన్ని ఏమంటారు కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ లా అలా ఉంటాయి కదా, మిల్క్ అని మేబీ ఫ్రీజర్ లా ఉంటుంది కదా. సో ఈసారి మాత్రం హన్షన్ కూడా తీసుకెళ్ళాను అనమాట, అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడా అని చెప్పి. బట్ నాకన్నా బెటర్ గా ఉన్నాడు, చాలా స్టేబుల్ గా ఉన్నాడు అనమాట, మంచిగా ఎంజాయ్ చేశాడు. ఏదో జస్ట్ కొంచెం అదొక చిల్ అవుతున్నట్లు రీఫ్రెషింగ్ గా అనిపించింది అనుకుంటా, అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు కానీ. బట్ తనైతే మాత్రం బాగానే ఉన్నాడు. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఇక్కడ కాస్కోలో చిన్న చిన్నవి ఇస్తా ఉంటారు కదా, లైక్ శాంపిల్స్ లాగా అట్లా టేస్ట్ చేయడానికి అట్లా. సో అవి ఉంటే తీసుకున్నాం అనమాట, మేమేమైనా తీసుకుంటే హంచికి ఇచ్చేస్తాము. సో ఈ వేఫర్స్ అనుకుంటే ఇవి తీసుకున్నాం, ఆయనకైతే మొత్తం చాలా బాగా నచ్చేసాయి. ఇంకా అక్కడ తింటనే ఉన్నాడు, అప్పటికే నన్ను ఒకసారి పంపించారు అనమాట, జస్ట్ ఒకసారి తీసుకున్నాక మళ్ళీ కావాలని పంపించారు. ఇంక ఇట్లా అయితే కష్టంలే అని చెప్పి నేను వెళ్ళి ఇంకొక ప్యాకెట్ తీసుకొచ్చేసాను. సో ఎవరైనా స్నాక్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే మాత్రం ఒకసారి ఇది కూడా చూడండి. అందరికీ నచ్చుతుంది అని అయితే నేను చెప్పలేను కానీ, బట్ హన్షికి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ రోజు ఆ కాసేపు తింటనే ఉన్నాడు అనమాట. అండ్ ఇందులో అయితే షుగర్స్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి, సో అది కూడా కొంచెం పర్లేదు అనిపించింది నాకు. ఇంకా కాస్కో నుంచి వస్తా అయితే మేమైతే ఏదేదో మాట్లాడుకుంటున్నాం అనమాట, లైక్ ఆ స్టోర్ కాదు, ఆ రెస్టారెంట్కి వెళ్దాం, ఈ రెస్టారెంట్కి వెళ్దాం, మెను అవన్నీ చూసుకుంటా ఉన్నాం అనమాట. తీరా వెనక తిరిగి చూస్తే హన్షు మంచిగా ఊగుతా కనిపించాడు, సో నిద్రపోయాడు అనమాట. యాక్చువల్గా ముందు రోజు కూడా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సో నైట్ అది కూడా చాలా లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి కూడా ఇంకా అంటే తను మళ్ళీ పాప నిద్ర సరిపోదులే అని చెప్పి ఇంక వచ్చేసాం అనమాట. సో మంచిగా సాలిడ్గా వేసాడు, ఐ థింక్ అరౌండ్ 4 to 5 hours పడుకున్నాడు అనమాట. ఇంక ఈ టైంలో అయితే మళ్ళీ మేము క్లీనింగ్ అది కూడా స్టార్ట్ చేసాము. అండ్ నాకైతే ఇంక చేసుకునే ఓపిక ఏం లేకపోయేసరికి సతీష వెళ్ళి మ్యాగీ చేసి పెట్టాడు అనమాట. బాగుంది మ్యాగీ అయితే మాత్రం, మంచి వేడివేడిగా స్పైసీగా ఉంది, సో అందుకే బాగుంది, మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే మేము మాకు బయట వీడ్స్ బాగా పెరిగిపోయాయి అనమాట, సో అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మాకు గ్రాస్ కట్ చేయడానికి ఒకళ్ళు వస్తారు, సో అతనికి చెప్తానే ఉన్నాడు అనమాట సతీష్ వీడ్స్ తీసేయమని చెప్పి. బట్ ఎప్పుడు చెప్తున్నా కూడా వాళ్ళైతే మాత్రం అంటే తర్వాత తీస్తాను లేకపోతే నెక్స్ట్ వీక్ తీస్తాను ఇట్లా చెప్తానే ఉన్నాడు అనమాట. అవైతే పెరిగిపోతా ఉన్నాయి, సో అందుకని చెప్పి ఇంకా ఈ అంచెలాగా పడుకున్నాడు కదా, మాకు కూడా వేరే పనేం లేదు కదా, మేమిద్దరం చేసేద్దామని ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. చూసారు కదా అది ఎట్లా ఆ కుప్ప ఎట్లా పెరిగిపోతా ఉందో, అంత ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ కొంచెం అయితే మాత్రం క్లీన్ చేసాము, అందుకైతే మాత్రం హ్యాపీ. సో ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ఇడ్లీ చేసుకున్నాం అనమాట. చెప్పాను కదా చాలా సేపు పడుకున్నాడు అనమాట, 5 to 6 hours పడుకున్నాడు. సో చాలా లేట్గానే లేచాడు. ఇంకా మేము కూడా సరేలే లేచేసరికి ఏదో ఒకటి ఫుడ్ రెడీగా ఉంచాలి కదా, మళ్ళీ బయటకు వెళ్ళడం అంటే ఎట్లుంటుందో తెలీదు అని చెప్పి ఇంకా ఇడ్లీ లేసాను. హంచకైతే చిన్న చిన్న ఇడ్లీ లేసాను అనమాట. తను కూడా ఈ మధ్య చిన్న ఇడ్లీలు అయితే మాత్రం మంచిగా తింటున్నాడు, సో అందుకని చెప్పి తన కోసమే ఆ చిన్న ఇడ్లీల రేకులు అవి తెప్పించాను. సో అవే వేస్తున్నాను తనకి ఎప్పుడైనా చేయాల్సి వస్తే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సండే అనమాట. సో ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే మేము తర్వాత హోమ్ డిపోకి వెళ్ళి ఏవో కావాల్సినవి తెచ్చుకున్నాము, టెంపుల్కి రిలేటెడ్ వెళ్ళండి. ఆ తర్వాత ఇదైతే సండే వీడియో. ఇంకా సండే రోజు అయితే మాత్రం నాకు అస్సలు ఓపిక లేదనమాట, నిన్న కూర్చొని ఆ వీడ్స్ అన్నీ తీసాం కదా, సో దానివల్ల ఏమో చాలా రోజుల తర్వాత ఇట్లాంటి పనులు చేస్తున్నాం కదా, సో అందుకనే ఏమో బాగా బాడీ పెయిన్స్ వచ్చే, నాకు అస్సలు ఓపిక లేదనమాట. సో అందుకే నేను మామూలుగా అయితే మీకు ఈ రెసిపీస్ అవి కూడా షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు ఆ రోజు అసలు, అంటే ముందే వీడియో
పెట్టాం కానీ ఇవన్నీ కూడా. సో వీడియో నేను రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదు. అండ్ ఈరోజు అయితే మాత్రం నేను చాలా బేసిక్ ప్రిపేర్ చేశాను. ఈరోజు కూడా ఇంటికైతే ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారనమాట, సో వాళ్ళ కోసమని చేశాను. ఒక వెజ్ కర్రీ చేశాను అండ్ అలానే ఒక నాన్ వెజ్ కర్రీ చేశాను. ఇదైతే చికెన్ మీకు అర్థమవుతానే ఉండుంటారు కదా, ఈ మధ్య ఎక్కువ పులుసు లాగా అట్లానే చేస్తా ఉన్నా అనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఫ్రై లాగా చేశాను. కర్రీ అయితే మాత్రం పర్లేదు, కొంచెం బాగానే ఉంది. అండ్ ఆ తర్వాత ఇంకా సాంబార్ అయితే మాత్రం రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది కదా. సో ఇంతే ఐ థింక్. ఆ తర్వాత అంటే టైం ఉంటే ఇడ్లీలు వేద్దాం అనుకున్నాను. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీలు కూడా వేసాము, అది కూడా చూపిస్తాను చూడండి. అంటే సాంబార్ ఉంది కదా, కొంచెం ఇడ్లీలు ఇష్టంగా తింటారు అని చెప్పి వేసాము అంతే. అరే హంచిగా, నేను ఎంత కష్టపడి అంతా సర్దితే ఏమిరా ఇది, ఆపుకోలేకపోయారా? ఆ బాల్ ఉన్నాయిరా, నాన్న గాలి కొట్టేంత వరకు అన్నా ఉన్నాయిరా, ప్లీజ్ రా. ఆ బాల్ ఎట్లా ఆడతారు, ఎక్కడ చూసావు, టీవీలో చూసి నేర్చుకున్నావా? ఏ బాల్ గోలీ గోల్ అమ్మ, హంచి తల్లి గోల్ కొట్టింది, అమ్మ గోల్ కొట్టింది. ఒకసారి ఒక స్పూన్ ఇస్తే ఒకసారి చెక్ చేస్తాను అన్న, లోపల కూడా బానే ఉందేమో. మరంతే కదా ఈరోజు, అసలు ఇంకేం చేయను కూడా చేయలే. సతీష్ ఓకే అనుకుంటలే. ఓకేనా? ఓకే కదా, తీసేనా? ఇందులో తీస్తే కొంచెం నాకు పడుతుంది, వేడిగుంది గ్లాస్ కింద అందుకని. అంతేగా, అదనమాట. ఈరోజు లంచ్ అయితే మాత్రం చాలా సింపుల్గా చేశాను, చూసారు కదా. జస్ట్ ఆ చిన్న చిన్న ఇడ్లీలు చేశాను, అది కూడా సాంబార్ ఉందని చెప్పి. ఇంకా ఒక 2 కర్రీస్ చేశాను, సాంబార్ చేశాను, ఇంకంతే. బగారా రైస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా దానికి కూడా ఓపిక లేక నార్మల్ రైస్ పెట్టేశాను అనమాట. సో అది. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళు ఈవినింగ్ అది వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంక మళ్ళీ మేము బయటకు వచ్చాము అనమాట. అది కూడా ఎందుకు అంటే ఇంకా సండే అయిపోతుంది కదా, రిమైనింగ్ ఏమన్నా షాపింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి. ఇంట్లో ఆనియన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, ఏమున్నా లేకపోయినా ఆనియన్స్ ఉండాలి కదా. కొంచెం ఆనియన్స్ ఉంటే ఎగ్ కర్రీ ఏదో ఒకటి చేసుకుని తినేయచ్చు. సో అందుకని చెప్పి ఆనియన్స్ తీసుకోవటానికి అయితే వచ్చాము. అండ్ హంచ్ బేబీ కూడా నాకు కొంచెం
ఏమంటారు హెల్ప్ చేస్తున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం పని కూడా పెడుతున్నాడు. సో నేను చెప్పాను కదా ఇదైతే లాస్ట్ వీకెండ్ వీడియో అనమాట. సో అప్పటికి ఇంకా మనకి వినాయక చవితి కంప్లీట్ అయిపోలేదు కదా, ఇక్కడే తీసుకున్నాను నేను వినాయకుడి ఐడల్ కూడా బాగుంది, మంచిగా అనిపించింది. అండ్ ఆ తర్వాత అయితే ఇంక నేను నైట్ మళ్ళీ హంచ్ పడుకున్నాక మళ్ళీ హెచ్బికి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. సో అది మా వీకెండ్స్ అయితే మాత్రం ఇంత బిజీగా ఉంటాయన్నమాట. ఇంకా మధ్యలో నేను చాలానే స్కిప్ చేశాను, హన్షకి ఫీడ్ చేసేది కానీ హౌస్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా. ఇంక ఇవన్నీ కూడా చూస్తే మీకు అర్థమైపోయేది అసలు ఎట్లా ఉంటుంది అన్నది అయితే. సో అది ఇంకా ఈ వీడియో అయితే నేను ఎంతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.